నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇళ్ళ పట్టాల పంపిణీతో పేదల కళ్ళల్లో ఆనందం కాకాని గ్రామంలో లబ్ధిదారులకు పట్టాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం నర్సరావుపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం డిఎస్పి విజయభాస్కర్ సిబ్బందితో ప్రథమ వీధులను పరిశీలించిన డిఎస్పి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలి ఈ క్రాప్ బుకింగ్ పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన రంపచర్ల మార్కెట్ యార్డ్ అధికారులు రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసి వారి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమని శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రంపచర్ల మండలంలో పరగడిచర్ల గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసన సభ్యులు శ్రీనివాసరెడ్డికి వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి గ్రామ పెద్దల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ నిర్మిస్తున్న ఘనత సీఎం జగన్కు దక్కుతుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరగడం లేదని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందనలు తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజలను పక్కదారి పట్టించేందుకు దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి ఎన్నికలకు 3 నెలల ముందు నుండే పేద ప్రజలు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని అన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుండి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభావితమైన ఈ గ్రామంలో వైసీపీని ఆదరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం గ్రామంలో 150 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు 25 లక్షలతో నిర్మించిన డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దావులూరి లక్ష్మీ అంజయ్య, తహసీల్దార్ జాన్ సైదులు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి టిల్లి ఓబుల్రెడ్డి, మండల కన్వీనర్ పచ్చవ రవీంద్రబాబు, నాయకులు కామినేని వెంకయ్య, కామినేని ఆదయ్య, రావి నరసింహారావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పల్లపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళా చూడండి, దేవరకొండ కళ్యాణి మంద ప్రియాంక ముద్ద మనేశ్వరి సిట్టిపల్లి సీతమ్మ కుమారి చట్టా కుమారి గంట అనంత కళ్యాణి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండగ ఈరోజు సంక్రాంతి పండగ ముందే వచ్చింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే నిజంగా ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా ఇళ్లు కట్టించిన కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఒక్కసారి 70 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. నేను అడుగుతా ఉన్నాను ఎవరైనా కనీసం 4 లక్షల పట్టాలు కూడా ఈ రాష్ట్రంలో పంచలేదని వాస్తవం. ఎప్పుడో ఇందిరమ్మ ఇందిరాగాంధీ గారికి సమయంలో ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించుకున్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఆరోచిస్తే అదే చాలా గొప్ప కార్యక్రమం అని భావించాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ అతీతంగా
ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం. దీనికి సుమారు 65,000 ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూమి గాని పట్టా భూమి గాని ఈ రోజు పంపిణీ చేసే కార్యక్రమం. అందులో భాగంగా 23,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేసే కార్యక్రమం. ఇది నిజంగా ఇలాంటి మహత్తర కార్యక్రమం చేయాలంటే ఒక ధైర్యం ఉండాలి నాయకుడికి, ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము ధైర్యమైన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 71 కొత్త పెన్షన్లు ఇచ్చాం. ఎవరికీ కాదంటలేదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందనేది ఈ గ్రామమే నిదర్శనం. ఈరోజు చెప్తా ఉన్నాను, రైతు భరోసా కార్యక్రమం ఈ గ్రామంలో 720 కుటుంబాలు ఉంటే అందులో 703 మందికి రైతు భరోసా కార్యక్రమం ఇచ్చాం. 13,500 రూపాయలు రైతు భరోసా కింద ప్రతి 703 కుటుంబాలకు పడ్డాయి. నేను అడుగుతా ఉన్నాను, పార్టీలు ఏమన్నా చూసావా మేము, కులాలు ఏమన్నా చూసావా, మతాలు ఏమన్నా చూసావా, ప్రతి రైతుకి ఇవాళ రైతు భరోసా అందించే కార్యక్రమం చేస్తున్నాం. అరువులైన గూడు ఒక ఇల్లు నిర్మాణం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంకల్పం చాలా బలమైనది. తప్పకుండా ఇలాంటి సంకల్పం ఎంతో మందికి అవకాశం రాదు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చాం. మీ యొక్క ఈ గ్రామంలో 168 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇల్లు రావాల్సిన స్థలం రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అట్లానే ఓసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అయ్యా అందరూ కూడా మొట్టమొదట ఇలా డెవలప్ చేస్తారని ఎవరు అనుకోలే. అప్పుడు కొంతమందే పెట్టుకున్నారు అప్లికేషన్లు. ఇలా బ్రహ్మాండంగా రోడ్లు వేసి అన్నీ ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారంటే ఇంకా ఎక్కువ మంది పెరిగే అవకాశం ఉందినా. అందువలన కొంతమంది పేదవాళ్ళు ఇంకా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా భూమి కొనిచ్చి ఈ ప్రభుత్వం 90 రోజుల్లో మీకు భూమి కొనిచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతూనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు ఇది పూర్తిగా తెలుగుదేశం గ్రామం. అయినా సరే ఈ ఎంతో కష్టపడి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కట్టుబాటుతో ఈ గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు సమవుచ్చులుగా తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. మరి చాలా ఆనందిస్తున్నాం గ్రామ పెద్దలందరికీ. ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఒకటే, రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఖచ్చితంగా గెలుపొందాలి అని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. ఇక్కడ గెలుపొందిస్తే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం, ప్రత్యేక గ్రాంట్లు తీసుకొస్తాం, ఈ గ్రామాన్ని మరి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన మరి మహిళా సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నూపుర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. గ్రామీణ మండలంలోని కొండకావూరు తదితర ప్రాంతాల్లో చేస్తున్న మట్టి తవ్వకాలను గనులు భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావుతో కలిసి ఆమె పరిశీలించారు. అక్కడ అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న 3 ట్రాక్టర్లను, తవ్వుతున్న 3 ప్రొక్లేన్లను స్వాధీనం చేసుకున్నారు. గనుల శాఖ అధికారుల నుండి విచారణ నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇల్లీగల్ మైనింగ్ చేయించున్నారని వచ్చిన సమాచారం ప్రకారము నేను డీజీ మైన్స్ అండ్ జియాలజీ మరియు వారి సిబ్బందితో కలిసి సదరు ప్రాంతమునకు తనిఖీ నిమిత్తం వెళ్లి ఉన్నాను. విచారించగా సదరు కొండగారు గ్రామం సర్వే నెంబర్ 401 బై వి నందు గతంలో రోడ్ మెటల్ కోసం మైనింగ్ చేయటకు లీజ్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాను. కానీ కొంతమంది వ్యక్తులు లీజ్ పర్మిషన్ లేని ప్రాంతంలో కూడా, అనగా ఈటీ సెంటర్ వైపు ఇల్లీగల్ గా మైనింగ్ చేయుచున్నారు. సదరు తనిఖీ టైంలో అనుమతి లేని ప్రభుత్వ భూములను మైనింగ్ చేయుచున్న 3 ప్రొక్లేనర్స్ మరియు సదరు మట్టిని తీసుకువెళ్ళటకు వచ్చిన 6 టిప్పర్స్ స్వాధీనపరుచుకుంటా జరిగింది. నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద 6 టిప్పర్స్ ను, విఆర్ఓ కొండకావూరు వద్ద 3 ప్రొక్లేనర్స్ ను,
తగు భద్రతా నిమిత్తం అప్పగించడమైంది సదరు విషయమై డీడీ మైన్స్ వారు విచారణ జరుపుచున్నారు నివేదిక వచ్చిన తదుపరి చర్యలు తీసుకోనబడునని తెలియజేయుచున్నాను అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణము కొరకు గాని మరి ఏ ఇతర నిర్మాణముల కొరకు గాని ప్రభుత్వ అనుమతి లేని ప్రదేశము నుండి మట్టిని ఆక్రమముగా మైనింగ్ చేయటకు అని తెలియజేయటమైంది నర్సాపేట డివిజన్ పరిధిలో ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇల్లీగల్ గా మట్టిని కాని రోడ్ మెటల్ కాని మరి ఏ ఇతర ఇల్లీగల్ గా చేయుచున్న ఎట్లా సబ్ కలెక్టర్ ఆఫీస్ నర్సాపేట నందు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య జటిలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ఆక్రమించి రాకపోకలకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామన్నారు. ఓవర్ బ్రిడ్జ్ పై ప్రమాదాల నివారణకు కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఓవర్ బ్రిడ్జ్ పై సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంట సిఐలు కృష్ణయ్య, ప్రభాకర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాపేట టౌన్లో రోజు రోజుకి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందువల్ల చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడం, దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని గమనించారు మేము. దాని నిమిత్తం ఈరోజు ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక చిన్న ప్రణాళిక తయారు చేసాము. దాని మీద మా వన్ టౌన్ సీఏ గారు, టూ టౌన్ సీఏ గారు, ట్రాఫిక్ ఇన్ఛార్జిగా లక్ష్మీనారాయణ ఒక ఎస్ఐని ఇన్ఛార్జికి పెట్టాను. వీళ్ళందరితో మేము కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి సాయంత్రం, ఈరోజు సాయంత్రం ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఎలా ప్రికాషన్ తీసుకోవాలి, ప్రివెంటివ్ యాక్షన్ ఎలా తీసుకోవాలి, యాక్సిడెంట్స్ని అరికట్టడానికి ఎలాంటి ఈ అవగాహన ఉంటే మంచిది ప్రజలకు అని చెప్పి దాని మీద సాయంత్రం టౌన్లో మొత్తం టౌన్ మొత్తం తిరిగేసి ఒక బ్రీఫ్ తయారు చేసి ప్రజలకి ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి అవగాహన కల్పించే దానికి ప్రణాళిక తయారు చేస్తాం. దాని నిమిత్తం ఈరోజు మేము టౌన్లో కొంతమందిని పిలిపించేసి వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని ట్రాఫిక్కి మాకు కొంచెం సహాయం అందించడానికి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాము. దాని నిమిత్తం ఈరోజు మేము ఇక్కడ వంట ఉండదు సార్. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దావులూరి లక్ష్మీ అంజయ్య అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోలు, ఈ క్రాప్ బుకింగ్పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యార్డ్ చైర్మన్ దావులూరి లక్ష్మీ అంజయ్య మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. వ్యవసాయ యార్డ్ అధికారులు రైతులు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకునే విధంగా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. తేమ శాతం నిర్ధారణ, కొనుగోలు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈఓ జ్యోతి, ఎంపీఈఓ మాధవి, వ్యవసాయ శాఖ సిబ్బంది, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. రూపచర్ల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ తరఫున వ్యవసాయ ఏఓ గారు ప్లస్ ఆర్బీకే సెంటర్ నుంచి అందరిని పిలిపించి ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ప్రతి ఊర్లో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రతి రైతు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వాళ్ళ సరుకు శాంపిల్గా తీసుకొచ్చి చూపించుకొని ప్రతి సెంటర్లో అందరికీ ప్రతి రైతుకి ఉపయోగపడేటట్టు తక్కువ రేటుకు అమ్ముకోవద్దని చెప్పి గవర్నమెంట్ రేటు ప్రకారం ఈరోజు 75 కేజీల బస్తా 1415 రూపాయలు వస్తున్నాయి. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ రేట్లకు అమ్ముకోవద్దు. మీకు 2 రోజులు కాదు, 3 రోజులకైనా మన ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ తరఫున ప్రతి ఆర్బీకే సెంటర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టాం. ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు అమ్ముకొని డబ్బుల విషయం ఇబ్బంది లేదు. 10-15 రోజుల్లో ప్రతి బిల్లు మీ డైరెక్ట్ మీ అకౌంట్లోనే వేస్తారు. ఆ డబ్బులు లేట్ అవుతాయి, మేము బయట అమ్ముకుందాం అనే ఆలోచన అనేది రానివ్వకండి. గవర్నమెంటు ఈరోజు రైతుకు ఉపయోగపడాలనే లెక్కలో ఈ ఆర్బీకే సెంటర్ ద్వారా మన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమైంది. మన మండలంలో ప్రతి రైతుది ప్రతి రైతు నుంచి
మనం ప్యాడీ కొనే ఆలోచన మీద ఈరోజు ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరు తక్కువ రేటు అమ్ముకోవద్దు. మన గవర్నమెంట్ ఈరోజు 1400 రూపాయలు చేసి కొనుగోలు చేస్తుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని మిల్లర్స్ తోటి చర్చలు జరిపి ప్రతి రైతీ కొనమని చెప్పడం జరిగింది. ఎవరు ఓళ్ళలో దళారులకి మీరు తక్కువ రేట్లకు అమ్మొద్దు. మనం మన గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతు దగ్గర నుంచి మనం కొనుగోలు చేయాలనే ఆలోచన మీద ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి రైతు నుంచి కొనండి. మీరు తక్కువ రేటుకి ఊరిని అమ్మనేయొద్దు. అమ్మితే క్రిమినల్ కేసులైనా పెట్టండి. మీరు ప్రతి ఎవరైనా దళారులు వచ్చి కొట్టంటే క్రిమినల్ కేసులు పెట్టేనా? మన ఆర్బీకే సెంటర్ల ద్వారానే రైతుకి మద్దతు ధర వచ్చేటట్టుగా ప్రతి రైతుది కొనే ఆలోచన మేము చేయమనమని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాకాని గ్రామంలో 252 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని గ్రామస్తుల నుంచి ఘనస్వాగతం లభించింది. మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ వీరరాఘవయ్యలు ఆధ్వర్యంలో గ్రామస్తులు మెయిన్ రోడ్ నుండి గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. తహసీల్దార్ ఆర్వి రమణనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిదేళ్ల వయసులో సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక మతం దేవాలయాలు అంటూ నానా యాగి చేస్తున్నాడన్నారు. తనకు 5 ఏళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇస్తే ఏ పేదవాడికి సెంటు భూమి ఇచ్చి ఎరుగడన్నారు. సీఎం జగన్ సుమారు 55,000 కోట్ల వ్యయంతో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 దశల్లో వారందరికీ ఇళ్ల నిర్మాణం చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టాడన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం ఇప్పటి వరకు చేసి ఎరుగడన్నారు. నియోజకవర్గంలో 350 ఎకరాలు సేకరించి 16,500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. గ్రామంలో పార్టీలు చూడకుండా 970 కుటుంబాలు ఉంటే 1,050 మంది రైతు భరోసా అమలు చేశామన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే చంద్రబాబు గుండెలు పగిలిపోతున్నాయన్నారు. జగన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేస్తున్నాడే కాని దేవుడు బొమ్మలు పగలగొట్టమని మతం మారాలని ఏనాడో చెప్పి ఎరుగడన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఓర్వలేనితనంతో సీఎం చేయని పనులను ఆయనపై రుద్దుతూ రాజకీయం చేస్తున్నాడన్నారు. రానున్న కాలంలో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. లబ్ధిదారులకు పేరు పేరున పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డి విజయకుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు, రైతు సలహా మండలి సభ్యులు చల్లా నారపరెడ్డి, మోరబోయిన స్త్రీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ ఒకటి ఉంది, తర్వాత మేడంపల్లి నాగేంద్రమ్మ శ్రీనివాస. ఒక పెద్ద పండగ సంక్రాంతి పండగ ముందే వచ్చింది అనే విధంగా ఈరోజు పేదల కన్నీరు కళ్ళల్లో ఒక ఆనందం కనపడతా ఉంది, ఒక సంతోషం కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 30 లక్షల మందికి ఇళ్లు నిర్మాణం చేయటం అనేది నిజంగా ఒక చరిత్ర. ఈ రాష్ట్రానికి 70 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈ దేశం మరి 72 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంతో మంది ప్రధానమంత్రులు కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఎవరు కూడా ఇంత పెద్ద సాహసం ఎవరు కూడా చేయలేదు. నిజంగా ఇది ఒక మహత్తర కార్యక్రమం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ కలిపి ఈరోజు దీని ఖర్చు ఎంత తెలుసా? 23,000 కోట్ల రూపాయలు ఈ భూములు కొనుగోలు చేసేందుకు. దాదాపు 65,000 ఎకరాలు ఈరోజు సేకరించి మన నియోజకవర్గంలో 350 ఎకరాలు సేకరించాం, 2 మండలాలు పట్టణంలో కలిపి. మరి ఈ విధంగా 175 నియోజకవర్గాల్లో దాదాపు 65,000 ఎకరాలు సేకరించి ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఇందిరమ్మ ఇళ్ళని
మన చిన్నతనంలో ఇందిరమ్మ ఇల్లని ఇందిరమ్మ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో కట్టించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల కళ్ళల్లో ఆనందం. కాకాని గ్రామంలో లబ్ధిదారులకు పట్టాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. నరసరావుపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. డిఎస్పీ విజయభాస్కర్ సిబ్బందితో ప్రథమ వీధులను పరిశీలించిన డిఎస్పీ. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలి. ఈ క్రాప్ బుకింగ్ పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ అధికారులు. ఈ సీనియర్స్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.